ఇల్లు అద్దీ తీసుకున్నారు. అద్దీ తీసుకుని ఈడేం చేస్తున్నాడు, ఒక మంచం అన్ని కలిపితే ఒక 10,000 సామాన్లు ఉండవు, అది తెచ్చుకుని పెట్టుకున్నాడు. రోజుకో కారు తీసుకొస్తున్నాడు అద్దీకారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఏటమ్మా మీ ఆయన రోజుకో కారు తీసుకొస్తున్నాడు, ఏంటంటే మా ఆయన కోట్ల మీద బిజినెస్ అండి అని. ఏది ఒక రోజు ఇన్నోవా, ఓ రోజు స్కార్పియో, ఓ రోజు ఏదో తవేరా, అదే ఒక కారు తీసి తీసుకొస్తాను. వీళ్ళు అల్లిపోయారు, ఏంటంటే బాబు ఇన్ని కార్లు తీసుకొచ్చేస్తాను, మీ ఆయన ఏం చేస్తున్నారు అమ్మడు, పెద్ద ఆఫీస్ రండి, అసలు భోంచేటే ఖాళీ ఉండదు అని చెప్పేసి అంటే, సరే ఈవిడ ఏం చేసింది, రోళ్ళు గోళ్ళు వస్తువులు వేసుకొచ్చింది మెల్ల. అయ్యి బాబు ఇంత బంగారం ఉందంటే ఉందమ్మ అన్నారు. ఇవన్నీ రోళ్ళు గోళ్ళు అనమాట. తర్వాత 4 రోజులు పోయి ఏం చేశారు, ఈ అమ్మ మేము ఊరు వెళ్తున్నామ్మా అని ఇంకో కారు వేసుకొచ్చారు. అదేటమ్మా ఏమి లేకుండా ఊరు వెళ్తున్నాం ఏంటంటే, అమ్మా వదినగారు తీసుకుందండి నాకేమి లేదు. అదేటమ్మా పట్టుకెళ్ళమన్నాయని మొత్తం ఇచ్చేసింది ఆవిడ. ఇచ్చేస్తే మొత్తం కారు వేసుకుని పోయారు. తీరా సామాన్ చూస్తే 10,000 ఉంటాయి, ఒంట్లో బంగారం చూస్తే 1,00,000 రూపాయలు ఉంది. అదనమాట ఇల్లు అద్దెకిచ్చి విధంగా చేస్తున్నారు. అంచేత మీకు ఏదైనా అనుమానం ఉంటే చేయండి అమ్మా. ఇలాగ ప్రతి చోట నేను చెప్తాను, అంటే మీ అందరిలో ఒక రకమైన ఉత్సాహం ఉండాలి. ఓ పోలీసు మన గురించి చెప్తున్నాను, వెళ్దాం విందామని ఉండాలి. అందుకని మీరు అలా కుదరదని చెప్పేసి పాంప్లెట్ కొట్టించాను. బైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించున్నాను నేను, మళ్ళీ కొట్టిస్తాను. మళ్ళీ పాంప్లెట్ కొట్టించి బైకులు గుమ్మాలో ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే మన గుమ్మాలో మన బండి ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వెళ్ళిపోతారు. ఈ బ్యావసిన కొడుకులు ఏంటంటే రోడ్లు అంటే తిరుగుతారు, కొంపలు అంటే తిరుగుతారు, ఏదో వెళ్ళిపోయినాడు. చూస్తారు ఎవరితో బండి తాళం టక్కన వేసుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. పోయి బాధపడే కంటే ముందే కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని మేము హెచ్చరించాము. మళ్ళీ నేను పాంప్లెట్స్ కొట్టిస్తాను, ఆ బండి తోటి మెన్షన్ చేయాలి, అది కూడా చేసి మళ్ళీ ఇంకోసారి మైక్ అనౌన్స్ చేయించి చెప్తాను. మీరంతా హ్యాపీగా ఉంటేనే కదమ్మా మేము సురక్షితంగా కూర్చుండేది, మీరు బాధపడితే మేము తిరగాలి కదా రోడ్లు పెట్టుకుని. అదే మా విషయం చెప్పడానికి. థ్యాంక్ యూ సార్.